హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నమ్పై ఆపరేషన్స్ సో దానికన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సో అదేంటంటే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది నేర్చుకో సో నేను దీని యొక్క లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మన ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ని అయితే పోస్ట్ చేస్తున్నా లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ లేకపోతే పైథాన్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే సి ప్రోగ్రామింగ్ కానీ ఇలా సో మీరు అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు సో మనకు నంబై ఆపరేషన్స్ అనగానే మనకి ఏం గుర్తు వస్తుందంటే లైక్ అడిషన్ ప్లస్ ఇంకా దాంతోపాటు సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన లైబ్రరీని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్పి సో మనం సక్సెస్ఫుల్గా మన లైబ్రరీని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఏంటంటే ఒక అరేన్ అయితే క్రియేట్ చేద్దాం సో అరే ఈక్వల్స్ టు ఎన్పి డాట్ అరేంజ్ జీరో కామా టెన్ సో మన సెల్ని రన్ చేద్దాం కంట్రోల్ అంటర్ సో నెక్స్ట్ మనం అరెన్ అయితే ప్రింట్ చేసుకుందాం అరే సో ఇది మన అరే మన వాల్యూస్ వచ్చేసి జీరో టు నైన్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ టూ అరేస్ని యాడ్ చేద్దాం సో డైరెక్ట్గా మనం అడిషన్ ఆపరేటర్ యూజ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు సో అరే ప్లస్ అరే సో మన అవుట్పుట్ ఏమొస్తుంది అంటే టూ అరేస్ అనేవి యాడ్ అయిపోతాయి లైక్ జీరో ప్లస్ జీరో వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ అలా సో అక్కడ ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి సో నెక్స్ట్ ఏంటంటే మనం మల్టీప్లికేషన్ చేద్దాం సో దానికోసం డైరెక్ట్గా మనం స్టార్ ఆపరేటర్ లేకపోతే యాస్టర్ సిక్ సింబల్ని యూజ్ చేయొచ్చు సో అరే ఇంటూ అరే సో జీరో ఇంటూ జీరో జీరో వన్ ఇంటూ వన్ వన్ టూ ఇంటూ టూ ఫోర్ త్రీ ఇంటూ త్రీ నైన్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో మనం మల్టీప్లికేషన్ కూడా చేసినాం సో నెక్స్ట్ ఏంటంటే సప్రాక్షన్ సో డైరెక్ట్గా మైనస్ సింబల్ వాడతాం మనం సో అరే మైనస్ అరే సో మన అవుట్పుట్ వచ్చేసి అన్నీ కూడా జీరో ఎందుకంటే రెండు అరీస్ కూడా సిమిలర్ కాబట్టి రెండు అరీస్ సేమ్ కాబట్టి మన అవుట్పుట్ మొత్తం కూడా జీరో వచ్చింది సో నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి డివిజన్ సో అరే డివైడెడ్ బై అరే సో మనకి ఇలా వార్నింగ్ అయితే వస్తుంది కానీ ఎర్ర రాదు సో ఎందుకంటే మనకు జీరో డివిజన్ ఎర్ర రావచ్చు సో అందుకని చెప్పేసి సో జీరో బై జీరో మనకు అది ఏం నెంబర్ కాదు కాబట్టి మనకి అక్కడ నాన్ వైల్ వచ్చింది సో నాన్ అంటే ఏంటంటే మీనింగ్ నాట్ ఎనీ నెంబర్ అని సో దాని తర్వాత మిగతా పొజిషన్లో అన్నీ కూడా మనకు నార్మల్ ఇండివిజువల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా మనకు వన్ 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 వచ్చింది సో ఓన్లీ మన ఫస్ట్ ఇండెక్స్ పైన జీరో బై జీరో ఉంది కాబట్టి మనకు అక్కడ నాన్ అని అవుట్పుట్ వచ్చింది సో నెక్స్ట్ మనం స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దాం మన అరే వాల్యూస్కి సో స్క్వేర్ ఎలా చేస్తామంటే బై యూజింగ్ టూ స్టార్ సింబల్స్ సో అరే స్టార్ స్టార్ టూ సో ప్రతి ఎలిమెంట్ కూడా స్క్వేర్ వాల్యూ మనకు వచ్చింది జీరో స్క్వేర్ జీరో వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ అలా సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మన అరేకి స్క్వేర్ రోడ్ ఎలా కనుక్కోలో చూద్దాం సో సో మనకు నంపేలా ఆల్రెడీ ఆ లైబ్రరీ ఆ మెదడు అయితే ఉంది డాట్ ఎస్క్యూఆర్టీ అని స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి ఎన్పి డాట్ ఎస్క్యూఆర్టీ ఆఫ్ అరే సో మన సరేనే రన్ చేద్దాం సో మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి కూడా స్క్వేర్ రూట్ వాల్యూ వస్తుంది అవుట్పుట్ కింద సో మనకు నైన్కి అవుట్పుట్ త్రీ వచ్చింది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ త్రీ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ టూ సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్స్పోనెంట్ వాల్యూ కనుక్కుందాం సో ఎక్స్పోనెంట్ అంటే మీనింగ్ ఈ పవర్ సంథింగ్ లైక్ ఈ పవర్ జీరో ఈ పవర్ వన్ ఈ పవర్ టూ వాల్యూస్ ఎంత అని చెప్పేసి సో దానికోసం మనం ఎన్పి డాట్ ఈఎక్స్పీని యూస్ చేస్తాం సో ఎన్పి డాట్ ఈఎక్స్పీ ఆఫ్ అరే సో మనకు అరేలో ఫస్ట్ వాల్యూ జీరో కాబట్టి ఈ పవర్ జీరో మనకు వన్ వచ్చింది ఇక్కడ దాని తర్వాత ఈ పవర్ వన్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ వన్ సో ఈ వాల్యూ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ వన్ కాబట్టి అదే వచ్చింది ఈ పవర్ వన్ సో నెక్స్ట్ మనం మన అరేలో మ్యాక్సిమం ఎలిమెంట్ని కనుక్కుందాం సో ఎన్పి డాట్ మ్యాక్స్ ఆఫ్ అరే సో మన అరేలో ఎలిమెంట్ నైన్ సో దీన్ని మనం ఇంకో మెథడ్లా కూడా చెప్పొచ్చు అదేంటంటే అరే డాట్ మ్యాక్స్ సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్లో ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం ఈ మెథడ్ అరే డాట్ మ్యాక్స్ అని సో రెండిట్లలో ఏది యూస్ చేసినా కూడా ఏమవుదు సో నెక్స్ట్ ఏంటంటే మనకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి లైక్ సైన్ కాస్ అలా సో మనం ఇందులో సైన్ గురించి డిస్కస్ చేద్దాం సో డైరెక్ట్గా మనం ఎన్పి డాట్ సైన్ ఆఫ్ అరే యూస్ చేస్తే మన అరలో ఉన్న వాల్యూస్ అన్నిటి కూడా సైన్ వాల్యూ అనేది వచ్చేస్తుంది సో సైన్ జీరో జీరో సైన్ వన్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ అలా సో మనకు వన్ అనేది రేడియన్ కాబట్టి దాన్ని డిగ్రీలో కన్వర్ట్ చేసుకున్నాక మన వచ్చిన వాల్యూస్ ఇవన్నీ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ కానీ జీరో పాయింట్ నైన్ జీరో నైన్ కానీ అలా సో నెక్స్ట్ మనం మన స్టాటిస్టికల్ ఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం అవి ఏంటంటే మెయిన్ వేర్ వేరియం స్టాండర్డ్ ఏవియేషన్ ఇంకా మీడియన్ సో ఫస్ట్ ఒక అరేనైతే క్రియేట్ చేస్తున్నాం

అరే డాట్ మినిమమ్ అరే డాట్ మినిమమ్ సో మన మినిమమ్ వాల్యూ జీరో ఉంది సో అదే వచ్చింది మనకి ఇక్కడ నెక్స్ట్ మనం మన మ్యాక్సిమం వాల్యూ కనుక్కుందాం మన అరేలో అరే డాట్ మ్యాక్స్ సో మన మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ టూ అండ్ నెక్స్ట్ మనం మన అరేకి వేరియంట్స్ కనుక్కుందాం సో అరే డాట్ వేరియన్స్ వేరియంట్స్ సో ఇసీ అన్ చేస్తే మనకు వేరియన్స్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ సో ఇది మన వేరియన్స్ మన ఎలకి సో నెక్స్ట్ మనం స్టాండర్డ్ డివియేషన్ కనుక్కుందాం సో స్టాండర్డ్ డివియేషన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అన్నట్టు సో అదే డాట్స్ ఎస్టీడీ సో మన వాల్యూ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ సో సెవెన్ ఎయిట్కి స్క్వేర్ రూట్ చేసిన మనకి ఇంతే వస్తుంది ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఇంకా లాస్ట్కి వచ్చేసి మన మీడియన్ సో మీడియన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం సో మీడియంని కనుక్కోవడానికి ఎన్పి డాట్ మీడియం యూస్ చేస్తాం సో ఎన్పి డాట్ మీడియన్ ఆఫ్ ఆరే ఆఫ్ ఆరే సో ఇంట్లో మనం రన్ చేద్దాం సో మనం మీడియన్ వాల్యూ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సో మనం సక్సెస్ఫుల్గా మన డెంప్ ఆపరేషన్స్ అలాగే దాంతో పాటు మనం స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా కనుక్కున్నాం లైక్ మీన్ కానీ వేరియన్స్ కానీ స్టాండర్డ్ డీవియేషన్ కానీ మీడియన్ కానీ సో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్